హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. డేటింగ్ యాప్తో అమ్మాయిలతో కలిసి పబ్ ఓనర్స్ చేస్తున్న స్కామ్ సంచలనంగా మారింది. డేటింగ్ యాప్లో పరిచయమైన వారిని బుట్టలో వేసుకుని డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. టిండర్ యాప్లో ఓ వ్యాపారవేత్తకు రితిక అనే యువతి పరిచయమైంది. మరుసటి రోజే ఆ వ్యాపారవేత్తను ఆ యువతి పబ్కి తీసుకెళ్లింది. గంటలోనే ఖరీదైన మద్యం తాగి 40,000 రూపాయల బిల్లు చేసి అక్కడి నుంచి జారుకుంది. బిల్లు చూసి ఒక్కసారిగా వ్యాపారవేత్త నివ్వెరపోయారు. మద్యం తాగినా యువతి తూలకుండా వెళ్లడంపై షాక్ అయ్యారు. మద్యం పేరుతో కోకిచ్చారని వ్యాపారవేత్త అనుమానం వ్యక్తం చేస్తూ గూగుల్లో పబ్ రివ్యూస్ చూడటంతో ఈ మోసం బయటపడింది. పబ్ ఓనర్లే యువతితో మోసం చేయించినట్లు గుర్తించారు. హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. డేటింగ్ యాప్తో అమ్మాయిలతో కలిసి పబ్ ఓనర్స్ చేస్తున్న స్కామ్ అయితే సంచలనంగా మారింది. డేటింగ్ యాప్లో పరిచయమైన వారిని బుట్టలో వేసుకుని డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, హైదరాబాద్ లో అయితే ఒక కొత్త రకం మోసం అయితే బయటపడింది. డేటింగ్ యాప్ తో అమ్మాయిలతో కలిసి పబ్ ఓనర్స్ అయితే ఈ స్కామ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే ఎంత కాలం నుండి ఈ మోసానికి పాల్పడుతున్నారు? డేటింగ్ యాప్లో అమ్మాయిలని పరిచయం చేసుకున్న తర్వాత ఒక పబ్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్దామని చెప్పేసి కూడా తీసుకెళ్ళి మా హైటెక్ ఇట్లాంటివంటి ఓష్ పబ్లోకి ఒక అమ్మాయి ఒక వ్యాపారవేత్తను తీసుకెళ్ళి దాదాపు 40,000 రూపాయల బిల్లు కట్టించిన తర్వాత అక్కడ నుంచి చిన్నగా జారుకోవడం జరిగింది. ఇది మోసపోయిన అని గమనించిన ఆ వ్యాపారస్తుడు ట్విట్టర్ వేదికగా మోసాలన్నిటిని కూడా బయటపెట్టడం జరిగింది. ఒక యాప్ ద్వారా ముందుగా అబ్బాయిలకు అదేవిధంగా వ్యాపారవేత్తలు డబ్బున్న యువకులకి గాలం వేసి చాటింగ్ చేసిన తర్వాత కలుద్దాం మనం ఒక దగ్గర అని చెప్పేసి కూడా హైటెక్ సిటీ దగ్గర 2 రోజుల క్రితం ఒక యువతి వ్యాపారవేత్తని కలిసి మనం చూసిన గెలేరియా ఈ మాల్లోనే ఉన్నటువంటి ఓష్ పబ్లోకి తీసుకెళ్ళి దాదాపు 40,000 రూపాయల బిల్ కట్టించి మద్యం తాగినట్టు యాక్టింగ్ చేసి అమ్మాయి మాత్రం కూల్ డ్రింక్ తాగి అక్కడ నుంచి చివరి నిమిషంలో బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆ బిల్లు నేను ఇంత ఎందుకు అయిందని చెప్పేసి అతను పబ్ యజమానిని అడగడంతో అక్కడ ఉన్న బౌన్సర్లని పెట్టేసి వారితో బిల్లును బలవంతంగా కట్టించే ప్రయత్నం చేసి ఇంకా చేసేది లేక ఆ బిల్లునంతా కూడా కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఆ ట్విట్టర్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ పోస్టులన్నీ బిల్లుకు సంబంధించిన పోస్టులతో పాటు అమ్మాయికి సంబంధించిన ఫొటోసు చాటింగ్స్ వీటన్నిటిని కూడా పోస్ట్ చేసి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్లో యువకులు అని చెప్పేసి కూడా అతను పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైనే ఈ హోష్కి సంబంధించిన పబ్లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ 3-4 యువకులు ఇలా మోసపోయినట్టు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన రివ్యూలు కూడా వారికి జరిగిన అనుభవము వాటికి జరిగిన చీటింగ్ అంతా కూడా రివ్యూ రాయడం జరిగింది. దానికి సంబంధించి ఆ పోలీసులకు మాత్రం ఇంకా ఫిర్యాదు చేయలేదు. హైదరాబాద్లో ఇలాంటి మోసం కొత్త తరహాగా వచ్చింది. పబ్బులు కొంతమందిని అమ్మాయిలని ఎంచుకొని ఆ అమ్మాయిల ద్వారా
ఆ పబ్ లోకి యువకులను రప్పించి వారి దగ్గర అందిన కాడికి దండుకోవచ్చు. ఇంకా ఎవరికి కూడా చెప్పని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే గుర్తు తెలియని అమ్మాయిలతో చాటింగ్ చేసిన తర్వాత వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కలిసి మాట్లాడేందుకు వచ్చిన యువకులు ఎక్కడ వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి మిగతా విషయాలు ఏవి చెప్పకుండా ఇంకా కట్టేసి బిల్లు కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ హోష్ పబ్ మాత్రమే ఉందా, ఇంకా హైదరాబాద్లో ఇలాంటి పబ్బులకు సంబంధించిన పూర్తి వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. గతంలో ఎందుకంటే అమ్మాయిలు ఉంటేనే పబ్లోకి ఎంట్రీ ఉంటుందని కొన్ని పబ్బులు నిబంధనలు ఉన్నాయి, కాబట్టి ఈ అమ్మాయిలనే బయట చాటింగ్ డేటింగ్ యాప్ ద్వారా వారికి పరిచయం ఏర్పాటు చేసుకొని ఈ పబ్కి తీసుకొచ్చినట్టయితే అమ్మాయిలకి కొంత రూపంలో కమిషన్ ఇచ్చేసి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు రానప్పటికీ కూడా దీనిపై పోలీసులు సుమోటోగా తీసుకొని విచారించాలని చెప్పేసి కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నట్టు తెలిసింది. కొత్త తరహా మోసం ఇది, ఎందుకంటే పబ్లల్లో ఎక్కువ మంది అబ్బాయిలు, సంపన్నుల పిల్లలు, అదేవిధంగా వ్యాపారవేత్తలే వెళ్తుంటారు, కాబట్టి వాళ్ళని ముందుగానే టార్గెట్ చేసుకొని వారిని ఆ పబ్కి తీసుకువచ్చి పీకల దాకా మద్యం తాగించి ఖరీదైన బ్రాండ్లు అని చెప్పేసి వేలల్లో బిల్లులు కట్టించుకొని కట్టని వారి పట్ల బెదిరింపులకు దిగి అక్కడే ఉన్న బౌన్సర్లతో బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా బాధితుడు వాపోయాడు. దీనికి సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే బాధితుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా తాను తన పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి భయానికి మీడియా ముందుకి కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ తరహా మోసాల్లో పెద్ద మొత్తంలో పబ్బులు కొన్ని ఈ రకంగా మోసం చేసి అమాయకుల దగ్గర డబ్బులు కొట్టేస్తున్నట్టు ఈ వ్యవహారంతో బయటకు వచ్చింది. సురేష్, అయితే టిండర్ యాప్ అని చెప్తున్నారు, అంటే ఈ టిండర్ యాప్లో ఈ యాప్ను పబ్ ఓనర్లు ఉపయోగించుకొని మోసానికి పాల్పడుతున్నారా, లేదంటే పబ్ వాళ్ళే ఈ యాప్లను పలు రకాల యాప్లను వాళ్ళు సృష్టిస్తున్నారా? ఈ డేటింగ్ యాప్లకు సంబంధించి రకరకాల యాప్లు ఉన్నాయి, అందులో టిండర్ యాప్ అనేది ఒకటి ఉంది. టిండర్ యాప్ ద్వారానే అమ్మాయి ఈ యువకుడికి పరిచయం కావడం, హైటెక్ సిటీ దగ్గరికి వచ్చి కలుద్దామని చెప్పి ఇక్కడే ఒక పబ్ ఉంది ఆ పబ్లో కూర్చొని ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి తీసుకెళ్ళి గంటసేపు వరకు కూడా మద్యం తాగిన తర్వాత అమ్మాయి మద్యం తాగినట్టే తాగింది, కానీ అమ్మాయికి పబ్ వాళ్ళు కూల్ డ్రింక్ సర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే అమ్మాయి మద్యం తాగిన తర్వాత మనిషిలో కొంచెం మార్పు వస్తుంది, కానీ అమ్మాయి స్టడీగా ఉంటుంది, ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి కూడా యువకుడికి అనుమానం రావడం, తర్వాత కొద్దిసేపటి తర్వాత బిల్లు వచ్చే సమయానికి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇక పబ్బు వాళ్ళు ఈ అబ్బాయితో 40,000 పైగా బిల్లు కట్టించుకోవడం, ఇదంతా కూడా అనుమానంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళే ఈ స్కామ్ చేయిస్తున్నారు, అమ్మాయిలను ఎరగా చూపించి పబ్బులకి యువకులను రప్పించి పెద్ద మొత్తంలో బిల్లులు దండుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ బాధితుడి ఆవేదనలో తెలుస్తుంది. మరో మనం బిగ్ టీవీ గతంలోనే ఈ డేటింగ్ యాప్లపై స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి గుర్తు తెలియని అమ్మాయిలు అబ్బాయిలు ఒకే చేట కూర్చొని కలిసి మాట్లాడుకొని ఆ తర్వాత ఇష్టమైతే మీరు కలిసి తిరగొచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, ఒకరికొకరు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకొని ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. ఇప్పుడు అదే డేటింగ్ యాప్ లాంటివంటి మోసాలు ఇప్పుడు హైటెక్ సిటీలో బయటపడింది. కొంతమంది బాధితులు ఎందుకంటే అక్కడ కూడా అమ్మాయిలని హిమాయత్ నగర్లో ఒక ఈవెంట్ సంస్థ ఆ డేటింగ్ యాప్ పేరుతో అందరిని పిలిచేసి అక్కడ కళ్ళకి గంతలు కట్టి ఒకరికి ఒకరికి ఎవరికి తెలియకుండా ముందుగా మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయాలు కలిస్తే మీరు ఎక్కడైనా కలుసుకోవచ్చు, వారికి ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత కలిసి తిరగవచ్చు అని చెప్పేసి ఇలా కొన్ని ఈవెంట్లు నిర్వహించి మరీ అమ్మాయిలను పరిచయం చేస్తూ ఇట్లా మోసాలకు పాల్పడుతున్నారని గతంలోనే బిగ్ టీవీ బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ఒక డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయం కావడం, 2-3 రోజులు చాటింగ్ చేయడం, అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన పూర్తి ఫోన్ నెంబర్ అబ్బాయికి ఇవ్వడం, ఇద్దరం కలిసి బయట మాట్లాడుకుందామని చెప్పేసి ఇలా పబ్బుకి తీసుకొచ్చి పబ్బు అంటే అమ్మాయిని ముందుగానే పబ్బు నిర్వాహకులు మాట్లాడుకొని కొంతమంది అమ్మాయిలని ఇలా అబ్బాయిలను తీసుకొచ్చి అధికంగా బిల్ చేస్తే మీకు కొంత మొత్తంలో కమిషన్ అందిస్తామని చెప్పేసి చెప్పడంతోనే ఇలాంటి డేటింగ్ యాప్లో అమ్మాయిలు ప్రొఫైల్లు పూర్తిగా అప్లోడ్ చేసి అబ్బాయిలని ఎరగా వేసి అన్ని ట్రాప్ లాగా చేసి ఇక్కడ డబ్బులు దండుకోవడం, అబ్బాయిలను చీటింగ్ చేయడం వంటి వ్యవహారాలకి పబ్బులు తెరలేపాయని తెలుస్తుంది. గతంలో కొన్ని పబ్బులలో అమ్మాయిలను అక్కడ ఉంచేసి వారి దగ్గర నుంచే జాయింట్గా పంపించి మద్యం ఎక్కువగా సేవించి డబ్బులు కలెక్ట్ చేసుకునే వ్యవహారం నడిచేది, కానీ ఇప్పుడు ఏకంగా 1,000 రూపాయలు అంటే 40,000 రూపాయలు ఒక వ్యక్తి నుంచి డబ్బులు కట్టించుకోవడం, ఇదేంది నేను కట్టను అని చెప్తే బెదిరింపులకు దిగడం, అదేవిధంగా అబ్బాయికి సంబంధించిన
ఎవరైనా ఉంటే వాళ్ళకి పిలిచి బెదిరిస్తామని చెప్పేసి ఇక్కడున్న పబ్లో ఉన్న బౌన్సర్ల ద్వారా అతన్ని బెదిరించి 40,000 రూపాయల బిల్లును కూడా కట్టించుకున్నారు. అలానే ముగ్గురికి ఇలాంటి ఘటనే ఇదే పబ్లో జరిగిందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కాబట్టి ఇలా ఎన్ని పబ్బులు ఉన్నాయి? ఓష్ పబ్ మాత్రమే ఉందా? ఈ ట్రెండ్ అండ్ సంబంధించిన యాప్కి సంబంధించి డేటింగ్ యాప్లో ఈ పబ్కు సంబంధించిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయిలకి పబ్కు సంబంధించిన సంబంధాలపై పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని విచారిస్తే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులతో కానీ ఇలా డేటింగ్ యాప్లతో కానీ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా అబ్బాయిలే ఆకర్షితులవుతారు కాబట్టి డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలని ఎరగా వేసి పబ్లకు కస్టమర్లని పిలిపించి దోపిడీకి తెరలేపినట్టు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పూర్తి విచారణ చేస్తే ఈ పబ్ వెనుక ఉన్న విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది.